విద్య అందుబాటులో ఉండే విధంగా కొత్త పాలసీకి కేంద్రం రూపకల్పన చేసింది. జాతీయ విద్యా విధానంలో కేంద్రం కీలక మార్పులు చేస్తుంది. 34 ఏళ్ల తర్వాత విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చేలా పాలసీ రూపొందించింది. ఈ మేరకు నూతన విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం నాటి జాతీయ విద్యా విధానం 1986 స్థానంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ విధానం ద్వారా అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలకు సంబంధించి స్పష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఈ విధంగా స్పష్టం చేసింది. మాతృభాష ప్రాంతీయ భాషల్లో ప్రాథమిక విద్య ఉండాలని సిఫార్సు చేసింది. అంటే 5వ తరగతి వరకు తప్పనిసరి చేస్తూ వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని సూచించింది. మాతృభాషలో విద్యా బోధన ద్వారానే విద్యార్థుల మనోవికాసం సాధ్యపడుతుందని నూతన విద్యా విధానంలో పేర్కొన్నారు. ఉన్నత విద్యలో దేశంలో స్థూల ఎన్రోల్మెంట్ నిష్పత్తి 26.3% నుంచి 2035 నాటికి 50% చేర్చాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా నిర్ణయించుకుంది. కొత్తగా 3.5 కోట్ల సీట్లను జత చేయనున్నారు. ఎంఫిల్ కోర్సులను తొలగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యా వ్యవస్థ పాలన అవసరాల కోసం హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. వైద్య విద్య న్యాయ విద్యకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీనికి 4 స్వతంత్ర విభాగాలు ఉంటాయి. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి సమగ్రమైన నూతన జాతీయ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ను 2021 నాటికి రూపొందించనున్నారు. 2030 నాటికి బోధనకు 4 సంవత్సరాల బీఈడీ డిగ్రీ కనీస అర్హత అవుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టులను విస్తరింపచేసి స్కాలర్షిప్ పొందిన విద్యార్థుల ప్రగతిని గమనిస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కువ ఫ్రీషిప్ స్కాలర్షిప్లను తమ విద్యార్థులకు అందించేలా చూస్తారు.